జూనియర్ ఎన్టీఆర్, ఇవాళ నీ ట్వీట్ చూసిన తర్వాత నీ మీద ఉన్న గౌరవం, నీ మీద ఉన్న అభిమానం పూర్తిగా పోయింది. అసలు నీ అభిమానిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నేనైతే నీ అభిమానులు కూడా అదే ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నా. ఇవాళ నీ ట్విట్టర్లో ఎన్టీ రామారావు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పోలుస్తూ ట్వీట్ పెట్టావు. అసలు ఎన్టీ రామారావు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడైనా పొంతనుందా? ఎన్టీ రామారావు గారు తెలుగు జాతిని ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చాటి చెప్పిన వ్యక్తి, పేదవాళ్ళ పాలిట దేవుడు ఎన్టీ రామారావు గారు. 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి, జనతా వస్త్రాలు ఇచ్చి, పక్కా గృహాలు ఇచ్చి, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసి భారతదేశంలోనే ఎన్నో సంస్కరణలకి ఎన్టీ రామారావు గారు నాంది పలికారనే విషయం నువ్వు తెలుసుకో. నీ సొంత తాత ఏం చేశాడు, నీ సొంత తాత ఎంత పెద్ద వ్యక్తో కూడా తెలియక దౌర్భాగ్య పరిస్థితులు నువ్వు ఉన్నావని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఏం చేశాడయ్యా తెలుగు ప్రజలకి? ఎన్టీ రామారావు గారు పేద ప్రజల పట్ల దేవుడిగా, తెలుగు ప్రజల పట్ల దేవుడిగా నిలిచాడనే విషయం నువ్వు గుర్తించు. ఈ ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పొంతన పెట్టి కట్టెరగకూడదు, పాము సావకూడదు అని చెప్పి నువ్వు స్పందించకపోయినా పర్వాలా, ఇలా నీచంగా స్పందించడం ఏంటి జూనియర్ ఎన్టీఆర్? నీ సొంత మేనత్తని ఆ కొడాలిగాడు అన్ని బూతులు తిడితే ఈరోజు స్పందించలా. ఈరోజు నీ సొంత నువ్వు పేరు పెట్టుకున్న అంత పెద్ద శిఖరం ఎన్టీ రామారావు గారి పేరు తీసేస్తే ఇలా నా స్పందించేది? నీ దిగ్నతకే వదిలేస్తున్నా ఎన్టీఆర్. ఈరోజు నీ ఫ్యాన్స్ అందరూ కూడా నిన్ను అభిమానిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఎంతమంది ఫ్యాన్స్ దూరం అయిపోయారో కూడా ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు నందమూరి పేరు పెట్టుకున్నావు కాబట్టి, నందమూరి వారసుడివి కాబట్టి ఈరోజు నిన్ను అందరు అభిమానిస్తున్నారనే విషయం కూడా గుర్తుపెట్టుకో. స్వతహాగా నువ్వు కష్టజీవివైనా, నువ్వు సెల్ఫ్ మేడ్ అయినా సరే, ఎప్పుడైనా సరే నీ సొంత తాతగారి పేరు పెట్టుకున్నప్పుడు ఆయన పేరు ప్రఖ్యాతలు కాపాడే ప్రయత్నం చేయి, ఆయన పేరు ప్రఖ్యాతలు పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయి, కానీ ఆయన పేరు తగ్గించే ప్రయత్నం మాత్రం చేయకు జూనియర్ ఎన్టీఆర్.